వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగపంచమి రోజు ఏర్పడబోతున్న అరుదైన శుభయోగాలు ఈ రాశుల వారికి అదృష్టం వరించబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆగస్టు 9 నాగపంచమి, ఈ పర్వదినాన్న 3 యోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి అదృష్టాలు, విజయాలు రాబోతూ ఉన్నాయి. శ్రావణ మాసంలో నిర్వహించుకునే నాగపంచమికి ఘనంగా నిర్వహించుకుంటారు. మహాభారతం, నారద పురాణం, స్కంద పురాణం వంటి గ్రంథాలు సర్పదేవత నాగరాజును ఆరాధించడం గురించి ప్రస్తావించాయి. నాగపంచమి రోజు నాగదేవుణ్ణి పూజించడం వల్ల భక్తుని జీవితంలో కష్టాలు తొలగిపోయి ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. ఈ ఏడాది శుక్రవారం ఆగస్టు 9 నాగపంచమి నిర్వహించుకుంటారు. 6 తర్వాత నాగపంచమి నాడు కొన్ని ప్రత్యేకయోగాలు ఏర్పడతాయి. నాగపంచమి నాడు సిద్ధియోగము, అమృత సిద్ధియోగము, రవియోగం కలిసి వచ్చాయి. ఏ రాశుల వారికి యొక్క యోగాలు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశుల వారికి నాగదోషం నుంచి తొలగి విముక్తి పొందబోతూ ఉన్నారు ఈ యొక్క నాగపంచమి రోజు చేసే పూజల వలన. మరి ఏ రాశుల వారికి యొక్క అదృష్టం వరించబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి యొక్క నాగపంచమి నాడు గ్రహస్థితి బలంగా ఉండబోతుంది. అదృష్టం అన్ని విధాలుగా ఈ యొక్క మేషరాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీరు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి జాతకులు పారిశ్రామికవేత్త అయితే ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులో మీ కృషికి మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క మేషరాశి వారికి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో కనుక బాధపడినట్లయితే ఈ కాలంలో దాని నుంచి పూర్తిగా విముక్తి పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏవైతే సమస్యలు గడ్డకాలం కొనసాగుతున్నాయో అవన్నీ కూడా ఈ యొక్క నాగపంచమి నుంచి కూడా తొలగిపోబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గురు, కుజ, శని, రవి, శుక్ర గ్రహాల సంచారం మనసు అనుకూలంగా ఉండడం వలన ఆదాయం పెరగటానికి, ఆర్థిక సంబంధమైనటువంటి కష్ట నష్టాల నుంచి బలంగా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ మేషరాశి వారికి ఇది ఒక అద్భుత అవకాశమని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం మీద మీకు చీకు చింత అనేది లేకుండా గడిచిపోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి జాతకులకు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశాలు. మేషరాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైన సంచారంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క నాగపంచమి నుంచి కూడా వీరి యొక్క జీవితంలో కొన్ని వెలుగులు రాబోతూ ఉన్నాయి. గురు, కుజ గ్రహాల కలయిక కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది. మొత్తం మీద ఏ చీకు చింత అనేది లేకుండా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సుఖ సంతోషాలతో వెళ్ళి విరుస్తుంది. ఏ పని చేసినా పనుల మీదే పైచేయి కాబోతూ ఉంది. దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత అనేది పెరగబోతూ ఉంది. గృహ వాహన యోగాలు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. పిల్లల యొక్క చదువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా అన్ని శుభవార్తలు వినబోతూ ఉన్నారు. కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకొని కీర్తి ప్రతిష్టలు మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలులో మీ వ్యూహాలు సత్ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు. ఉద్యోగంలో కూడా ఆదరణ అనేది మీకు ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో విదేశాల నుంచి ఆఫర్లు రాబోతూ ఉన్నాయి. అద్భుతమైన అవకాశాలు మీకు చేదోడు వాడేలుగా రాబోతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ అర్హతలు, ఇంకెన్నెన్నో అవకాశాలు మీ అందపుచ్చుకోబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క మేషరాశి వారికి యొక్క సంచారం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కర్కాటక రాశి వారికి యొక్క నాగపంచమిలో ఏర్పడే శుభయోగము కర్కాటక రాశి వారికి మంచి యోగాలను ఇవ్వబోతోంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క కెరీర్లో ముందుకు సాగడానికి సహాయపడే అనుభవజ్ఞుడిని మీరు కలుసుకుంటారు. వివాహితుల బంధంలో లోతు ఉంటుంది. సంబంధాలు బలపడతాయి. మధురంగానూ కూడా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలంగా గ్రహాలన్నీ ఉన్నందున విజయవంతంగా సాగిపోతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పనులన్నీ కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకోబోతూ ఉన్నాయి. ధనస్థానము శుభగ్రహాల్లో ఉండటం వలన ఆదాయం దినదినాభివృద్ధి కూడా చెందడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైన సత్ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంటా బయట కూడా మీకు అద్భుతమైన ప్రాధాన్యత పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా మంచి గుర్తింపు లభించబోతుంది. రాజకీయమైనటువంటి ప్రముఖులతో పరిచయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా సానుకూల మార్పులు రాబోతూ ఉన్నాయి. వ్యాపారాలన్నీ కూడా జోరందుకోబోతూ ఉన్నాయి. కుటుంబ జీవితంలో కూడా సుఖ సంతోషాలతో విలువిరుస్తారు. అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు వలన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యమై పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. విష్ణు సహస్రనామాలను ఎక్కువగా పఠిస్తూ ఉండండి. ముఖ్యంగా ఈ రోజు నుంచి
శుభయోగం వలన ఏర్పడిన నాగపంచమి నుండి ఏర్పడే శుభయోగము అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ సమయంలో అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు, కెరీర్లో ముందుకు వెళ్తారు. సింహరాశి వారు, సింహరాశి వారికి యొక్క నాగపంచమి నాడు ఏర్పడిన మంచి యోగం ప్రభావం వలన ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలికంగా ఒత్తిడికి లోనైనటువంటి వారికి అదంతా పోతుంది. కోర్టులో ఏదైనా న్యాయపరమైన అంశం ఉంటే సింహరాశి వారికి విజయం రాబోతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ నాగపంచమి నుంచి ఏర్పడిన గ్రహస్థితి అంతా అనుకూలంగానే ఈ రాశి వారికి సాగబోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఇంట బయట అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గత కంటే ఎక్కువ మెరుగ్గా ఉంటుంది. శత్రువులు కూడా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు గతం కంటే కూడా ఎంతో మెరుగ్గా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. శత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు మీకు అందించబోతూ ఉన్నారు. ఒకటి రెండు ముఖ్యమైనటువంటి వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఉద్యోగంలో ఒత్తిడి కూడా బాగా తగ్గిపోతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ధనస్థానానికి గురుగ్రహం వీక్షిస్తున్న వల్ల ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదే ఉండదు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకంలోనే విధంగా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి జీవితం కూడా బిజీగా ఉంటుంది. కుటుంబ జీవిత పరంగా ఎంతో ఉత్సాహంగా ఉండబోతుంది. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చక్కబడబోతూ ఉన్నాయి. ఏ పని చేసినా పనుల మీదే పైచేయి కావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పవచ్చు. నాగపంచమి రోజు ఏర్పడే ఉపయోగం వ్యాపారంలో లాభాలు తెచ్చిపెడుతుంది. విదేశాల్లో కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి రాశి వారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎక్కడి నుంచైనా సరే డబ్బు అప్పు చేసి ఉంటే తొందరగా విముక్తి అయితే పొందుతారు. అప్పు నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వారికి అనుకూలతలు అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం తగ్గి జీవితం శుభప్రదంగా సాగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు. కుటుంబంలో కూడా కీలకమైన శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. దాంపత్యపరమైనటువంటి జీవితం ఎంతో ఉత్సాహంగా ప్రశాంతంగా సాగిపోతుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. కొన్ని ఆశయాలు లక్ష్యాలు నెరవేర్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల నుంచి ఎన్నో లాభాలను గడిస్తారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించినటువంటి స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువుల నుంచి కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంట బయట ఒత్తిడి ఉన్నా పనులన్నీ పూర్తి చేసిస్తారు. ప్రేమ భాగస్వామి ఎక్కువగా మీద ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు. గణపతి స్తోత్రం పారాయణం చేయండి. ఏవైతే మానసిక సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. వచ్చినటువంటి నాగపంచమి నుంచి కూడా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క నాలుగు రాశుల వారికి 9వ తేదీన వచ్చేటటువంటి నాగపంచమి మీ జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలని తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి రోజు. వీడియోని వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.